మా డాడీ మాతోటే ఎక్కువగా మాట్లాడరు. మా డాడీ అంటే మా అందరికీ భయం. మా డాడీ ఇంట్లో ఉంటే ఎవరు గట్టిగా మాట్లాడరు, నవ్వని కూడా నవ్వరు. బేబీ ఏమిటో మాటలు? ఏమిటోనమ్మా, డబ్బుంటే సుఖాలు వస్తాయనుకుంటాం, అంతా పిచ్చి భ్రమ. లక్షలు లేకపోయినా లక్షణంగా మొగుడు పెళ్ళాం పిల్లలు గలగలమంటూ ఉన్న ఇల్లే ఇల్లు. ఆ అదృష్టం అందరికీ ఉంటుందా? పాలపొడి, నూనె, గోధుమ పిండి, వెరీ గుడ్, వెరీ. ఈ సరుకులన్నీ ఆ బజారుకి చేరేస్తుంటే ఎవరు చూడలేదు కదా. క్యాష్ కూడా ఎవరు చూడకుండానే పడరా. దేశం వర్ధిల్లాలి, దేశం వర్ధిల్లాలి. కూర్చో, అట్టగే అనకూడదయ్యా. నువ్వు కూడా దేశం వర్ధిల్లాలి అనాలి. ఇది మనకి నమస్తే జై హింద్ లాంటి మాట. అట్టగే గాని అంత మాట మన నోటు తిరగద్దు. గ్రహం, నువ్వు వెళ్ళి కాఫీ ఏర్పాటు చూడు. అట్టగే ఆరిపిడుగా. ఇదిగో దేనయ్యా, ఈ గ్రహం పేరేంటి? వాళ్ళ మధ్యనప్పుడు మతం పుచ్చుకుని అనుగ్రహం అని పేరు పెట్టుకున్నట్ట. మళ్లీ ఈ మధ్యన మతం వదిలేసి మనలో చేరి గ్రహం అయ్యాడు. కొట్టి గ్రహం. భలే భలే, అంటే మనవాళ్ళు పార్టీలు మార్చేసినట్టు మార్చేసాడన్నమాట మతం. సరే, మీ గ్రహం చెప్పినట్టుగా పాయింట్ కొస్తాను. సారా వ్యాపారం మెల్లిగా, సారా పాట పాడటానికి టైం దగ్గర పడుతుంది కదా. ఈసారి మనం పాడుతున్నావా లేదా? నీకెందుకు వచ్చిన అనుమానం? ఏం లేదు, ఆ మధ్యన ఈ సారా వ్యాపారంలో నీకు వాటా ఉందని ఎవరో అన్నారని కథ దంకితివే. ఎవడో ఏదో అన్నాడని మనం చేసే పని మానుకుంటావా? ఈసారి మనం మధుబాబును కూడా కలుపుకుందాం అనుకుంటున్నాను. మధుబాబా? ఆయన చేసేది పెద్ద పెద్ద వ్యాపారాలు కదా, మరి ఇట్లాంటి దానికి దిగుతానంటావా? అతనికి అట్లాంటి వ్యాపారం ఇట్లాంటి వ్యాపారం అని తేడా లేదు, కావలసినలా లాభాలు. అయితే ఇంకే సారా వ్యాపారంలో లాభాలు ఒక్కసారి రుచి చూశాడంటే నీకు వదండు. అయితే పద పోయి మాట్లాడుకో. వదకండి వదకండి, అసలు పాయింట్ ఉంది, కాఫీ వదండి. చీర్స్ ఫర్ ది హెల్త్ ఆఫ్ సారా పాటలు. ఏంటి సుబ్బారావు, ఏంటి తెగ రాసేస్తున్నావు? కాగితాలు మాత్రం చించమాక. ఈడేవాడు మనోడేనా? మనోడేనండి. ఏం కావాలా, ఏంటి కథ, ఉద్యోగం బాగుందా? బానే ఉందండి. ఓష్ ఓష్, దీనమంది గారు వస్తున్నారు. దేశం వర్తిల్లాలి, దేశం వర్తిల్లాలి. వంచిన తల ఎత్తకుండా మంచి క్రమశిక్షణతో పనిచేసుకోండి ఆయన. వెనకి ఇడే కుక్కో. గుడ్ మార్నింగ్. మధుబాబు ఉన్నారా? గది నువ్వులేనండి. మేమిద్దరం వచ్చామని చెప్పండి. దీనబంధు గారికి పర్మిషన్. దయచేసి దీనబంధు. సరేనయ్యా, ఈ సింహాచలం సంగతేటి, అల్లుడితో గేలుడు ఎలమంటావు అంతే కదా. వెళ్ళండి. దీనబంధు సింహాచలం. మేనేజర్ గారు. సార్, పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్ళినంత గొప్పవాళ్ళ వాళ్ళు. వాళ్ళ సార్, ఒకరేమో భాస్కర్ రైట్ హ్యాండ్, ఇంకొకరు లెఫ్ట్ హ్యాండ్. ఓ ఐసీ. సారా వ్యాపారమైనా మరే వ్యాపారమైనా నాకు కావాల్సింది ఆ వ్యాపారంలో పెట్టుబడి ఎంత, రాబడి ఎంత అని. పెట్టుబడి సంగతి చెప్పాను కదా, కనీసం 5 లక్షలైనా ఉండాలని. ఇక రాబడి అంటారా? అందరికీ రూపాయి వస్తే మనకు రూపాయి పోవాలి వచ్చుద్ది. సరేనా, మన సింహాచలానికి వ్యాపారంలో గొప్ప అనుభవం ఉంది, మీరేం వర్రీ కావక్కర్లేదు. అనుభవం ఏంటి, అందులో మునిగి తేలినండి. మునిగినా తేలినా మా పేర్లు మాత్రం సారా కంపు కొట్టకుండా చూడండి. నేను ఆ మాటే చెప్పాను. ఏమయ్యో, ఎటువంటి పరిస్థితుల్లోనూ మా ఇద్దరు పేర్లు బయటకు రాకూడదు. మీ పేర్లు చెప్పుకుంటే నాకేమైనా లాభం వచ్చుద్దా? మీ లెవలింగేరు, నా లెవలింగేరు, అవి కలవో కలవనివ్వను. సరేనా? సరే, కాగితాలు అవి ఎలా రాయాలో తర్వాత చూసుకుందాం, ముందు 5 లక్షలు. ఓకే చంద్రమా. ఏ సార్? అర్జెంట్ గా బ్యాంక్ వెళ్లి 5 లక్షలు డ్రా చేసి తీసుకో. ఏ అకౌంట్ లో? నీకు అనవసరం, వెళ్ళు. ఓకే సార్. అకౌంట్ అంటే ఏమిటి తను? నాకు చాలా వ్యాపారాలు ఉన్నాయి, నేను అడ్జస్ట్ చేసేస్తాగా. పాపా, నీకు జీతం ఎంత ఇస్తారు? 600 ఇస్తారండి. తనా, మరి నీ లిప్స్టిక్లకి వాటికి వీటికి సరిపోతుందే? ఏదో సర్దుకుంటానండి. అంతేలే, ఇంతకి మన అడ్రస్ ఎక్కడ? దేనికండి మీకు వివరాలన్నీ? చిల్లర ఉందా? నోట్లు ఉన్నాయి, తమలపాకు ఉన్నాలా? అందుకే మా అయ్య అంటూ ఉండేవాడు, ఒరే పెద్దవాళ్ళతో సావాసం చేస్తే చిల్లరకైపోతావురా అని. చూశారట్రా, ప్రజలకు ఇబ్బంది లేకుండా
ఆ లితుక్కోకుండా 100 గజాలకు సారా కొట్టిచ్చిరా. చెట్టగుంది మనం ఏం చేసినా ప్రజల కోసం వాళ్ళ సౌకర్యం కోసం కదరా. అవరు 100 గజాలకు సారా కొట్టిట్టిస్తే మువ్వరపాలెం మహాలక్ష్మి 50 గజాలు ఒక నాటు సారా కొట్టిచ్చిందయ్యా. చెట్టం నాకు చెప్తారేంట్రా, వెళ్ళి అరగంటలోగా ఆ మహాలక్ష్మి సారా పట్టి నాశనం చేసి ఇక్కడికి వచ్చి కనపడండి. ఎలా ఏంటక్క ఆ చెక్క కాస్త ఎక్కువ అందులో ఆ కలిసే చెడు అది కాస్త ఎక్కువ తగిలి ఆ గవర్నమెంట్ సారా కంటే మన సారా కొంచెం ఘాటుగా ఉండాలి. అట్టగేనక్క. లక్ష్మక్క లక్ష్మక్క డబ్బులు ఇచ్చాడా? ఇవ్వలేదక్క. ఈసారి డబ్బాలు కూడా డబ్బులు ఇవ్వాల. ఆ దొంగ నా కొడుకు చెప్పు, ఈసారి డబ్బాలు తీసుకెళ్ళి ఈసారి కనుక డబ్బులు ఇవ్వకపోతే నా సంగతి తెలుసు కదా. తెలుసక్క. పువ్వెళ్ళు. అలాగే లక్ష్మి సరిగ్గా బెల్లం కొట్టవే. అట్టగేనక్క. ఒక పచ్చినడా తాటి బెల్లం ఒక నూరు చక్కెర సరి కొట్టరా. సచ్చినడా మాస ముఖ కొట్టినట్టు కొట్టానంటరా చక్కెర సరి కొట్టవా. మీరు నాటు సరిగ్గా చెబితే మా సింహాచలం గారు త్వరగా కొట్టరా. ఎవరు సింహాచలమా? ఆ నాటు నా కొడుక ఆడు ఈ నా సారా తాగినోడేరా. ఏంటి మిమ్మల్ని కొట్టి పంపించిందా? ఏంటా మీరు అనేది? కోసేస్తే ఒక్కొక్కరు పేటకు సరిపోతాడు. అది శాతంతో లొంగే గటం కాదయ్యా, దాని మాటలతోనే లొంగ తీసుకోవాలా? రే కొట్టిగా నువ్వు వెళ్ళి దాని నయ్యగారు పిలుస్తున్నారా చెప్పి పిలుచుకురా. వెళ్ళు. ఆడదాని చేతిలో దెబ్బలు సార్లు కట్టసూత్తారేంద్రా. ఎన్ని రోజులు పడి సవక వెళ్ళి మయ్య గారు వ్యాపారం గురించి మాట్లాడాలంట, నిన్ను తీసుకురమ్మన్నారు. అంతేనా ఇంకేదన్నా? ఏ మహాలక్ష్మి మీ పనులు చూసుకోండి. సరే రా. అట్టగే సరే గాని ఆ వడ్డీ సంగతి చూడు. సర్లేవయ్యా ఎవరు నేను చూసుకుంటాను, ఇక ఉండు. ఏం మహాలక్ష్మి ఎట్టాగుంది వ్యాపారం? మీ దయ వల్ల బాగానే ఉంది బాబు. ఓషో కాపు సారా వ్యాపారం చేసి చలాకిరేలాగా ఉన్నావు. మీ ముందు మేము అంతలా బాబు. అది సరేలే, ఇక అసలు పాయింట్కి వద్దాం. నువ్వు కాసే సారా ఎవరికి అమ్మకూడదు, నాకే అమ్మాలి. కాదంటే ఎవ్వరం సారా దూరం వెళ్ళద్ది. అవునన్నావు అనుకో, ఇద్దరం కలిసి జాయింట్గా వ్యాపారం చేసుకోవచ్చు. ఏమంటా? బట్టీలో కొన్ని దుకాణాలు నాకు ఇస్తే నేను సరి. ఓషో అట్టగేలే, నీకన్నా ఎక్కువ ఎవరు నాకు? ఏమండి ఏమండి చూసారా, ఊరెంత చండాలం అయిపోయిందో. వీధి వీధికి సందు సందుకి సారాయి కొట్లు, ఆఖరికి దేవాలయం పక్కన కూడా పెట్టారు. వీళ్ళ సంపాదన మండిపోను. ఇంతకు ఏం జరిగింది? నేను గుడికెళ్ళి వస్తుంటే ఎవడో తప్పదాగి నానా అల్లరి చేశాడు. ఆడవాళ్లు ఒంటరిగా బయటకు వెళ్ళడానికి వీలు లేకుండా ఉంది. అయినా ఊళ్ళో మీరు ఇంతమంది గొప్పవాళ్లు పెద్దవాళ్లు ఉన్నారు కదా, ఆ సారా కొట్లన్నీ పికిచ్చి ఊరి చివరి పారాయించకూడదు. బాగుంది. ఈ రోజుల్లో ఎవరి మాట ఎవరు వింటారు? ఎవరి వ్యాపారం వాడిది? ఏం వ్యాపారం? ఇంత నీచానికి దిగుతారు డబ్బు సంపాదించడం కంటే అడుగు తింటమే మీరు. పాడు మనుషులు పాడు వ్యాపారాలు. రే భోగమంటే ఎలా గెలుగుతుందో, మనం సారా కొట్టేస్తే నాకు ఎగరాలు రా. మనకు జయ